అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన ఆయనకి సీనియర్ బీజేపీ నాయకులు అందరూ కూడా సీక్రెట్గా భేటీ అయ్యారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అయోధ్య శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడుని సీక్రెట్గా బీజేపీ నాయకులు కలిశారనేటువంటి వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే నిప్పులేందే పొగరాదన్నట్టుగా దేశంలో చాలామంది ప్రముఖులు మేధావులు పదవులో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికి కూడా లిమిటెడ్గానే ఆహ్వానం వెళ్ళింది కొంతమంది సాధువులకి కొంతమంది మఠాధిపతులకి మాత్రమే ఈ ఆహ్వానం సెక్యూరిటీ రీజన్స్ ప్రాబ్లం అవుతుంది తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ దీపావళి వేడుకలాగా చేసుకుంటూ రంగవల్లులతోనూ విద్యుత్ దీపాలతోనూ అన్ని అలంకరణ చేసుకుంటున్న యావత్ అవనికి అక్కడికి రాకుండా లైవ్లో చూడండి తర్వాత తర్వాత సదుపాయాలు పూర్తిగా అమర్చిన తర్వాత అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరూ వచ్చే ఉంటే బాగుంటుంది అన్నట్టు కూడా ప్రభుత్వం అదే తెలియజెప్పింది రామక్షే తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కూడా అదే తెలియజెప్పారు అయితే ఇప్పుడు చంద్రబాబు గారు లాంటివి ప్రముఖుల్ని పిలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నేత ప్రధాన ప్రతిపక్ష నేత ఆఫ్ కోర్స్ నేషనల్ లెవెల్ లీడర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా ముఖ్యమంత్రిగా అంటే లేదు అది వేరే విషయం అలాగే చాలామంది ముఖ్యమంత్రుల్లో కూడా కొంతమందే కనిపించారు అందరూ కనపడలేదు ఎలాగూ స్టేజ్ మీద ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాక్రతువు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ అలాగే గవర్నర్ గారు వాళ్ళు వీళ్ళు ప్రధానమంత్రి అయితే ఇప్పుడు చంద్రబాబు గారు రావడము అది స్పెషల్గా ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడము దానికి మన శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా వేడుకకు వెళ్తూ అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టానికి బాస్తో పాటు నేను వెళ్తున్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేయడము ఇవన్నీ చూస్తుంటే సం సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది బాబు గారికి స్పెషల్గా ఆహ్వాన పత్రిక వెళ్ళిందంటే బిహైండ్ ది సీన్ ఏదో ఉంది అని కూడా అభిప్రాయంలోకి రావచ్చు ఎందుకంటే మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలి స్థాపిస్తుందో లేదో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనే విశ్లేషకులు ఉన్నారు పూర్తి స్థాయిలో వస్తుంది అనుకునే వాళ్ళు ఉన్నారు లేదు ఈసారి కాంగ్రెస్ ప్రపంచం ఉంటుంది ఇండియా గ్రూపులకే చాలా వచ్చే అవకాశం ఉందని కూడా అనేవాళ్ళు లేకపోలేదు అందుకే బీజేపీ ప్రభుత్వం పుష్యమాసంలో ఇప్పుడు సరైన సమయం కాదు ఇప్పుడు రాముని విగ్రహ ప్రతిష్ఠకి ఈ ముహూర్తం బలమైన ముహూర్తం కాదు అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కొంతమంది పండితులు చెప్పారు ఒక పండితులు అయితే ఆఖరికి అహ్మదాబాద్ కోర్టులో కూడా పిట్ పిటిషన్ వేయడం కూడా జరిగింది ఇది సరైన సమయం కాదు అన్నట్టుగా బట్ బీజేపీ ప్రభుత్వం వల్ల లేదంటే క్షేత్ర తీర్థ ట్రస్ట్ వాళ్ళు తెలియదు కానీ యుద్ధ ప్రాతిపదికన ఇవాళ ఆల్రెడీ ఆ క్రతును నిర్వహించేశారు బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు యావత్ ప్రపంచం దానికి పులకింత పు పులకించిపోయింది ఒక విధంగా అయితే అంటే ఇదొక అభిప్రాయం ఉంది నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ రాకపోతే బీజేపీ ఇంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించగలదా లేదా చేయి దాటిపోతే గనక ఇన్ కేస్ ఆఫ్ అంటే పర్సంటేజ్ చాలా తక్కువ బట్ మేబీ వాళ్ళ సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ క్రతువుతో పాటు ఎవరెవరు అసలైన నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలుపుకుపోయే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది చెయ్యాలి కూడా వాళ్ళకి కావాల్సింది మొన్న రా ఐదు రాష్ట్రాల్లో కూడా మూడు రాష్ట్రాలు కైవసం చేసుకుంది ఒక రాష్ట్రం కాంగ్రెస్కి వచ్చింది ఓకే ఈ మిగతా రాష్ట్రాలకు వచ్చినా రాకపోయినా ప్రాబల్యం ఉన్నా లేకపోయినా సెంట్రల్లో ఏదైతే ఉంటుందో అదే కదా కీలకం అదే అది అది పట్టు అది సరైన గ్రిప్ ఉంటే హస్తినలో గ్రిప్ ఉంటే మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అవలేలగా పరిపాలించుకోవచ్చు పరిపాలించకపోయినా వాళ్ళ ఆధీనంలోనుంటే వాళ్ళ గ్రిప్పులోనే ఉంటుంది కాబట్టి బీజేపీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేది సెంట్రల్ వైపు సో సెంట్రల్లో ఇన్ కేసు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కొన్ని చిన్న చిన్న వైఫల్యాల వల్ల రాకపోయిన ఏడలో లేదంటే పదేళ్ళు వరుసగా చేశారు కాబట్టి ప్రజలే ఒకసారి మార్చి చూద్దాం అనుకునే ఆలోచనకు కాని వెళ్తే వీళ్ళు రాకపోయినట్లయితే ఖచ్చితంగా మనకి లోక్సభ స్థానాలు అవసరం అని అనుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమిగా మళ్ళీ పాత మిత్రులను కలుపుకోవడం కొత్త మిత్రులను అందరూ జాయిన్ చేసుకోవడం ఇండియా కూటమిని బలహీనపరచడం ఇలాంటి కొన్ని బృహత్కర ప్రణాళికలు వేసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం సో దాంట్లో భాగంగానే చంద్రబాబు గారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం వెళ్ళింది ఈ రాముని పేరుతోనే రాబోయే రాజుల్లో రాజ్యం రాజ్యం కోసం వంతనాలకు వెళ్ళారన్నట్టు కూడా కొంత వాదం అయితే ఒక వాదం వినిపిస్తుంది మేబీ అయితే అయి ఉండొచ్చు రాజకీయ నేపథ్యం ఎలా ఉంటుందంటే ప్రతి అవకాశాన్ని కూడా వాడుకునే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చాలామంది విమర్శకుల అభిప్రాయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఓట్లు కవిసి గల్లంతు చేయడానికి కేవలం భారతదేశ ప్రజలందరి దృష్టిని కూడా వాళ్ళ మీద పెట్టుకోవడానికే యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు మంచి ముహూర్తం కాకపోయినా మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరలో ఫిబ్రవరిలో మార్చిలో ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తారని ఇటువంటి విమర్శలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు చేయాలనుకుని చేసేసారు సో ఇది ఒకటి ప్లస్ అవుతుంది రాజకీయ ఉద్దేశంతోనే ఈ రామ్మంటేషన్ అనేది చాలామందికి ఇంపాక్ట్ అయ్యింది బట్ దొంగ ముద్రణలు ఏవైతే నోట్లు ఉన్నాయో వాటన్నిటినీ కానీ ఎస్పెషలీ పాకిస్తాన్ లాంటి దేశాలని కట్టడి చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా డే డేరింగ్ డెసిషన్ అలాగే సర్జికల్ స్ట్రైక్స్ కానీ కొన్ని అలాగే జిఎస్టీ యాడ్ చేఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇట్లాంటి చాలా రెవల్యూషనరీ కూడా కొన్ని చేశారు గవర్నమెంట్ వస్తుందా లాదా రాదా విషయం పక్కన పెడితే సో అలా ఆలోచిస్తే దేశ ప్రజల కోసమే లేదా హిందుత్వం కోసమే నిజంగా ఎంతోమంది కొన్ని దశ శతాబ్దాలుగా వేచి చూస్తున్న తరుణం ఆసనమైందని ఫీల్ అయ్యే ఉన్నారు ఇది కేవలం రాజకీయ ఎత్తుగడరా వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదు కాకపోతే ఇది ఎలాగూ ఇది మంచి తరుణమే కాబట్టి పనిలో పడేగా స్వామి కార్యము స్వకార్యము రామస్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తయ్యేలాగా ఉంటుందని బాబుగారు కూడా వెళ్ళి ఉండొచ్చు తప్పులేదు ఎలాగో మిత్రులుగా ఎన్డీఏ కోటంలో టీడీపీ ఎంత బలంగా ఉండేదో మనకు తెలిసి ఒకప్పుడు వాజ్పేయి గారి హయాంలో కాబట్టి ఆ ఉద్దేశంతో బాబు గారు కూడా వెళ్ళొచ్చు రాముని ఈరోజు రాము బాలరాముని దర్శించుకోవడం కూడా పెట్టి పుట్టాలి అదృష్టం ఉండాలి అంత దగ్గరగా వెళ్ళి చూసే అవకాశము ఆ కార్యక్రమం క్రతువు అంతా చూడడానికి పనిలో పనిగా ఈయనకి అంత ప్రత్యేకంగా ఆహ్వానం వెళ్ళిందంటే అక్కడ బీజేపీ పెద్దల శ్రద్ధ కానీ బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ లేకుండా ఈయనకి అంత ప్రత్యేకమైన ఆహ్వానం వెళ్తుందా వెళ్ళదు కదా కాబట్టి ఆ వార్తలో వాస్తవం ఉందని నా అభిప్రాయం ఖచ్చితంగా ఎన్డీఏలో ఇంతకుముందు పనిచేసి వెళ్ళారు కాబట్టి ఎలాగూ వాళ్ళకి లోక్సభ స్థానాలు అవసరం కాబట్టి మీ బీజేపీ మరోవైపు టీడీపీ జనసేనతో కలవాలని తహతహలాడుతున్న నేపథ్యంలో మీరు బయట నుంచి మీరు మద్దతు ఇవ్వండి మీరు కాముగా ఉండి మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాక సుమారుగా పదిహేను నుంచి ఇరవై సీట్లు తెచ్చుకుంటే ఇరవై ఐదు స్థానాలకు కానీ ఇరవై ఇరవై లోక్సభ స్థానాలకు తెచ్చుకుంటే మా మద్దతు మీకే ఉంటుంది నెక్స్ట్ మీరైనా మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి లేదంటే స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వండి రైల్వే జోన్ ప్రకటించండి ఇవన్నీ ముందే మాట్లాడుకుంటారుగా హ్యాపీగా మరోవైపు అట్లా కాంగ్రెస్తో కూడా కొంత సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా బీజేపీతో ఒకటి తెలంగాణలో కల్పించడానికి కానీ మధ్యలో నోట్లుగా ఉంచడానికి కారణం కూడా అదే అదంతా బాబుగారు ఒక రకమైన ఎత్తుగాడని అనుకోవాలి ఒక విధంగా బాబుగారు వ్యూహమే ఎందుకంటే ఎందుకు ఎవరితో బాడవ్వాలి రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ చేశాక సెంట్రల్ నుంచి ఖచ్చితంగా మనకి నిధులు కావాలి వాళ్ళకు సలహాలు సూచనలు కావాలి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ విధానాల వల్ల చా ఒక పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందనేది కూడా చాలామంది అభిప్రాయం ఆ వెనక్కి వెళ్ళిపోయిందని ముందుకు తేవాలి అలాగే ఎంతో లక్షల కోట్లు అప్పు అయిపోయిన ప్రభుత్వాన్ని నడిపించాలంటే ముందుగా జీతాలు ఇవ్వ ఇవ్వలతో స్టార్ట్ చేయాలి తర్వాత పేదవాళ్ళకి పెన్షన్లు అసలు ఎనిమివి మిగతా అంటే మెల్లమెల్లగా సంస్థలు రావడమో వాటికి పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం కల్పించడం మెల్లగా డెవలప్ చేయొచ్చు సో ఇవన్నీ పోడ్చాలి మళ్ళీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే కేంద్రం అనుమతితో పాటు వాళ్ళ సపోర్ట్ కూడా కంపల్సరీ అది కాబట్టి బాబుగారు వెళ్ళొచ్చు అదే చెప్పాను కదా స్వామి కార్యము రామస్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా సో